వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే వారి డ్రెస్సింగ్, క్యూట్ లుక్స్ తో అల్లు అయన్ అల్లు అర్హాలకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియా వేదికలపై ఎన్నోసార్లు తమ బుల్లి బుల్లి మాటలు, చిలిపి చేష్టలతో ఆకట్టుకున్నారు ఈ చిన్నారులు. తాజాగా డాటర్స్ డే సందర్భంగా అల్లు అర్జున్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో తండ్రి కూతుళ్లు చేసిన హంగామా చూసి అల్లు అర్జున్ అభిమానులు లైకుల మీద లైకులు కొడుతున్నారు. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. కాగా మార్చి 2011న తన చిన్ననాటి స్నేహితురాలు స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. అల్లు అర్జున్ దంపతులకు 2 పిల్లలు, కొడుకు ఆయన్, కూతురు అర్హ. అయితే కూతురు అల్లు అర్హ చెప్పే డైలాగులు, పలికే మాటలు ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఈ తండ్రి కూతుళ్ల సంభాషణ ఎక్కడ చూసినా మార్మోగింది. పెళ్లి గురించి అల్లు అర్జున్ డైలాగ్ చెప్పటం, అంతా కరెక్ట్ గా చెప్పుకుంటూ వచ్చిన అర్హ చివర్లో డాడీకి పంచివ్వటం అప్పట్లో హైలైట్ గా నిలిచింది. నాన్న, నేను నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అనే డైలాగ్ అల్లు అర్జున్ చెప్పమంటే, అంతా కరెక్ట్ గానే చెప్పిన అర్హ చివర్లో మాత్రం పెళ్లి చేసుకోను అంటూ అల్లు అర్జున్ కి పంచిచ్చింది. అప్పట్లో ఆ క్యూట్ వీడియో వైరల్ గా మారింది. ఆ తర్వాత అర్హకి సంబంధించిన ఏ వీడియో అయినా వైరల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ హంగామా చేసిన వీడియో నెట్టింత హల్చల్ చేస్తోంది. తాజాగా అల్లు అర్జున్ సినిమాలోని డైలాగ్ తో రచ్చ చేశారు వాళ్ళిద్దరూ. ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావని అల్లు అర్జున్ ను ఉద్దేశించి అంటే, ఇవ్వలే వచ్చింది అంటూ తన స్టైల్లో చెప్పిన అలా వైకుంఠపురంలో టీజర్ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైలాగ్ ని తన కూతురితో క్యూట్ గా చెప్పించాడు బన్నీ. డాటర్స్ డే సందర్భంగా తన కూతురితో కలిసి చేసిన ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో, ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావంటూ అల్లు అర్జున్ సీరియస్ గా అంటుంటే, ఇవ్వలే వచ్చింది అంటూ క్యూట్ గా చెప్పేసింది అర్హ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా అర్హ ఎంతో క్యూట్ గా చెప్పిన ఈ డైలాగ్ చూసి బన్నీ అభిమానులు లైకుల మీద లైకులు కొడుతూ కామెంట్స్ రూపంలో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి అలా వైకుంఠపురంలో అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి బరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్ లుక్ అభిమానుల్లో జోష్ పెంచాయి. ఏది ఏమైనా అలా వైకుంఠపురంలో సినిమాతో మళ్లీ మన ముందుకు రాబోతున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు మనం కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.